హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి, బెల్లంని యూజ్ చేసుకుని బిస్కెట్స్ని ఎలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ స్నాక్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్స్ గోధుమ పిండికి 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి బెల్లం కరిగించుకోవడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గ్యాస్ మీద వేడి చేసుకుని బెల్లాన్ని కరిగించుకోవచ్చు. మీకు టైం ఎక్కువ ఉందనుకుంటే ఇలా వాటర్ వేసుకుని బెల్లం కరిగేంత వరకు మూత పెట్టుకుని ఉంచుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు వీటిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోవడానికి టీ స్ట్రైనర్ తీసుకుని వేరే గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టండి. తర్వాత ఒక గిన్నెని తీసుకుని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1.5 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు వంట సోడా, చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని ఇందులో వేసుకుంటూ మనం చపాతీ పిండి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపండి. ఇలా సాఫ్ట్గా కలుపుకుని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మరొకసారి పిండిని బాగా కలపండి. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకుని రౌండ్గా చేసుకుని చపాతీల్లా ఒత్తుకోండి. ఇలా మరీ పలచగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోండి. ఇప్పుడు ఏదైనా రౌండ్గా ఉన్న మూతను తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా బిస్కెట్స్లా కట్ చేసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోండి. ఇలా సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే సేమ్ ప్రాసెస్లో మిగతా పిండిని కూడా ఇలా రౌండ్గా బిస్కెట్స్లా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకోండి. తర్వాత ఒక కడాయిని పెట్టుకుని ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న బిస్కెట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఆయిల్కి ఎన్ని సరిపోతాయో చూసుకుని వేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా ఉడకదు. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకోండి. ఇలా అన్నిటినీ సెపరేట్ చేసుకున్న తర్వాత ఇదే సేమ్ ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. వీటిని పిల్లలకు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, పొరలు పొరలుగా కూడా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.